కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించిన నర్సులు తమను ప్రభుత్వం గుర్తించాలని నర్స్ డే సందర్భంగా తమ బాధలను మీడియాకు వినవించుకున్నారు. నర్స్ డేను సందర్భంగా వారు కడప జిల్లా ఎర్రగొండ్ల ఆసుపత్రిలో ఉన్న నర్సులు మాట్లాడుతూ కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తమ శ్రమను గుర్తించి పూర్తి జీతం చెల్లించినప్పటికీ దాదాపు 15 ఏళ్ల నుంచి చాలీ చాలని జీతాలతో కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా విధులు నిర్వహిస్తున్నామని కోవిడ్-19 వంటి విపత్కర సమయాల్లో కూడా రెగ్యులర్ నర్సులతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామని ప్రస్తుతం ఈ ప్రభుత్వమైన తమని గుర్తించి రెగ్యులర్ చేయాలని వారు ఈ సందర్భంగా విన్నవించుకున్నారు. కడప జిల్లా ఈ రోజు నర్సుల దినోత్సవమని ప్రభుత్వం వారు ప్రకటించారు. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని గుర్తించినందుకు ఈ కరోనాతో మేము ఇంతమందికి సేవ చేసి అందిస్తున్నాము. అందరూ మమ్మల్ని గుర్తించి ఈ దినోత్సవాన్ని ఈ సందర్భంలో పెట్టినారు. మా డాక్టర్ గారు కానీ మా సూపర్వైజర్లు కానీ చాలా హార్డ్వర్క్ చేస్తున్నారు. ఇంటి బాగా ఏడైతుందో ఎనిమిది అయితే టైం తెలియకుండా ఉండాలి. ఒక్కోసారి 9 అయ్యేట సమయాలు కూడా ఉంటాయి. మేము ఈ వృత్తిని ఎన్నుకునేందుకు ఫస్టే మేము ట్రైనింగ్లోనే ఒక ప్రమాణం చేసి వచ్చినాము. ఎవరైనా సరే మాకు ఒక శత్రువు కనిపించినందుకు వాళ్ళకి సహాయం చేయాలని ఆ డ్రెస్సే మాకు నేర్పింది. ఆ వైట్ డ్రెస్సే మాకు నేర్పింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంలో చెప్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కడప జిల్లా అతను చాలా ఇది చేస్తున్నారు. డాక్టర్స్కి కానీ నర్సెస్కి కానీ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఒక హోటల్ డిపార్ట్మెంట్ కానీ నర్సెస్ కానీ డాక్టర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తము జీతాలు అందరికీ 1% కూడా పట్టుకోకుండా మాకు ఇస్తానన్న సేవను గుర్తించి చాలా ధన్యవాదాలు. రోడ్ల మీద ఈ లాక్డౌన్లో ఒక వైద్య వృత్తి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, పారిశుద్ధ కమిటీ వారు మరియు ఇంకొక అదే మున్సిపాలిటీ అంటే పారిశుద్ధ్యం అంటే